రాజమండ్రి కైలాసభూమి కైలాసభూమి అనగానే పట్టపగల వెంకట్రావు గారు గుర్తొస్తారు ఈ పట్టపగల వెంకట్రావు గారు ఏదైతే ఒక లావిష్ లైఫ్ బతుకుతూ కూడా కాటి కాపరిగా కొనసాగుతున్నారనే విషయాన్ని చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి వాటిని నివృత్తి చేయడానికి నేను ఈ కార్యక్రమం తీసుకున్నాను ఇప్పటిదాకా మనం ఆయన ఇంటిలో ఏ రకమైన ఉన్నారు అనే విషయాన్ని మనం చెప్పాను ఇప్పుడు ఆవిడ సతీమణి కూడా మనతో ఉన్నారు ఇప్పుడు ఏదైతే డాక్టరేట్ ఇటీవల వచ్చింది డాక్టర్ పట్టపగల వెంకటరావు కలియుగ కాటికాపురి లైన్తో స్థిరపడి ఉన్నారు పట్టపగల వెంకట్రావు గారు నమస్కారం సార్ నమస్కారం సార్ అమ్మా నమస్కారం మీరు పట్టపగల వెంకటరావుగా కన్నా కాటికాపురి పట్టపగల వెంకటరావు కానీ ఎక్కువగా తెలుసు జనాలందరికీ కూడా రాజమండ్రి ప్రజలందరూ కూడా అది దాన్ని మీరు మీకు ఒక ఒక బహుమానం కింద ఇచ్చారో లేకపోతే మీరు అది ఒక వృత్తిగా తీసుకున్నారో అనే అంశాన్ని మీరు చెప్పాల్సింది ఇప్పుడు అసలు ఏంటి సార్ అసలు పా కాటికాపరి ఇంత లావిష్ లైఫ్ ఎలా అనుభవిస్తున్నారు అనేది చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి దాన్ని ఎలా ఎలా చెప్తారు మీ మీ సమాధానంగా కాటికాపరి ఇంత లావిష్ లైఫ్ అనే దానికి నిర్వచనం కావాలనుకుంటే నా జీవిత చరిత్ర మొత్తం మీకు చెప్పాలి అప్పుడే మీకు ఇందులో ఉండే అర్థం పరమార్థం అర్థమవుద్ది సో నా లైఫ్ మొట్టమొదటి నుంచి స్టార్ట్ చేసి మీకు మొత్తం కూలంకషంగా చెప్తాను నేను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను శుక్రవారం మధ్యాహ్నం మూడు నాలుగు గంటల మధ్యలో వ్యామిగిరి అంటే రాజమండ్రికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరులో పట్టపౌలు వెంకయ్యమ్మ చిన్న వెంకన్న దంపతులకు నేను పన్నెండవ పన్నెండు మంది సంతానంలో రెండు రోజే స్వతంత్రం కూడా వచ్చినట్టు ఉంది స్వతంత్రం వస్తూ బహుశా నేను తీసుకొచ్చాను లేదా స్వతంత్రాన్ని నేను పుట్టానో నాకు తెలియదు కానీ నేనైతే ఆ రోజు జన్మించాను అక్కడ వేమగిరిలో సరే అయితే సహజంగా నా తల్లిదండ్రులు పన్నెండు మంది సంతానం వాళ్ళు వెంకటాపురం అని చెప్పి ఇక్కడ రాజమండ్రి సారంగదారి మెట దగ్గర మా పట్టబోలు ముత్యాలు జమీందారు గారని మా తాతగారు చాలా పొలం ఆస్తులు గట్రా చాలా ఉండే ఆయనకి మా తండ్రి అక్కడ ఉండేవాడు మా తల్లి తల్లి నూనె మారమ్మ గారికి మగపిల్లలు లేకపోవడం వల్ల ఇద్దరు ఆడపిల్లలు అయినప్పుడు మా అమ్మ నన్ను ఆవిడ దగ్గర వదిలేసేసి కాపురానికి వెళ్ళిపోవడం జరిగింది మూడు నెలల వయసు నుంచి కూడా మా అమ్మ మా మారమ్మ గారు నన్ను పెంచడం జరిగింది అక్కడ ఉండే వాతావరణం ఎలా ఉందంటే ఆ ఊరు చిన్న పల్లెటూరు అప్పుడు ఆ ఊరిలో కరెంటు కూడా లేదు కాలవమట నీళ్లు వెళుతూ ఉంటాయి వీళ్ళల్లో నూతులు వగేరలు కూడా ఏమి ఉండేవి కాదు అటువంటి పరిస్థితుల్లో మా అమ్మమ్మ పరిస్థితి ఏంటంటే ఆవిడికి ఏదో పది ఎకరాలు పొలం ఒక ఇల్లు ఆ చుట్టుపక్కల ఏదో ఒక గేదెలు ఆవులు మేకలు ఈ కులాన్ని బట్టి ఈ వృత్తిని బట్టి ఏదో వ్యాపారం చేసుకోవడం పాలు అమ్మడం పెరుగు అమ్మడం ఇలాంటి వ్యాపారం పరిస్థితి అంతా ఆవిడ దగ్గర ఉండేది చిన్నతనం నుంచి కూడా నన్ను ఆవిడ ఏ రకంగా తీర్చిదిద్దిందంటే ఆవిడ తెల్లవారుజాము లేచి గేదెలు పాలు ఆవుల పాలు అయినా తీస్తూ ఉండేది మేకల పాలును దానికి దోడన పట్టుకోవడానికో పిల్లలను పట్టుకోవడానికో నన్ను మూడున్నర నాలుగు గంటల లోపులో ఖచ్చితంగా నన్ను లగదీసేది లగదీసి బాబా పట్టుకోరా ఇది ఆ దోడన పట్టుకోరా ఇది పట్టుకోరా అంటుంటే మా తాతఓ పక్కన పాలు తీయడం ఆవిడ పక్కన పాలు తీయడం ఇవన్నీ పాలు తీసిన తర్వాత నాకు ఇవన్నీ కూడా ఎవరికైనా ఇవ్వాలని కూడా నాకు ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసిరా వీళ్ళకి ఇచ్చేసిరా అంటే చిన్నతనం నుంచి అవన్నీ ఆ రకమైన ఆ పెరుగు పాలు వెన్న మధ్యలో పట్టపలి వెంకటరావు పెరిగాడు పెరుగుతూ పెరుగుతూ ఉండగా అక్కడ విద్య అనేది నిజానికి ఆ ఊళ్ళో జిల్లా పరిషత్ స్కూల్స్ ఏవో ఒకటో రెండో లైట్గా స్టార్ట్ అయినాయి ఈ లోపల ప్రైవేట్ స్కూల్ ఉండేది ఆ ప్రైవేట్ స్కూల్లో అందరూ వెళ్తున్నారు కదా అని నేను కూడా వెళ్ళడం మొదలెట్టాను ఆ రోజుల్లో చదువు అనేదే లేదు నాకు తెలిసినంతవరకు అక్కడ చదువుకునే వ్యక్తులు ఎవరు కనిపించేవారు కాదు కూడా నేను ఎందుకో అందరూ చదువుకున్నా నేను వెళ్ళి కూడా ఈ పాలు పనులన్నీ చూసి వెళ్ళి కూర్చుంటు ఉండేవాడిని నాకు నాలుగో సంవత్సరం వయసు వచ్చింది ఆ ప్రాంతం ఇంచుమించి ఐదు సంవత్సరాలు వయసు వచ్చేవాడు అక్కడ వెళ్ళి కూర్చుండేవాడిని ఆ మాస్టర్ లీడ్ బాగా చదువుతున్నాడని చెప్పి వాళ్ళు చదువు చెప్పడం మొదలుపెట్టారు తర్వాత ఎలిమెంటరీ స్కూల్ ఒకటి జిల్లా పరిషత్ వాళ్ళు అలాట్ చేశారు కాల ఒడ్డిన అక్కడికి వెళ్ళి ఐదో తరగతి ఐదో నాలుగో తరగతి ఐదో తరగతి అక్కడ చదివాను ఆ తర్వాత అక్కడి నుంచే మా గ్రాండ్ మదర్ నన్ను ఏం చేసేదంటే ఈ పాలు పెరుగు అమ్మడానికి చిన్నతనంలోనే మా తాత కూడా ఒక కావిడి ఇచ్చి నాకు ఆ కావిడి మీదలో కొంత పాలు పెరుగు పెట్టి మా తాత కూడా దవడ పట్టుకెళ్ళి దవళిసాన్ని అమ్ముకొని ఆ డబ్బులు గడ తెచ్చుకునే సాంప్రదాయం ఉండేది వాళ్ళకి ఆ వ్యాపారం అందులో భాగంగా నేను కూడా మా తాతకు కూడా వెళ్తాము ఆ తాత దగ్గర అమ్ముకున్నాం రావడం వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళడం తెల్లారిదని మూడున్నర నాలుగు గంటలు ఐదు గంటలు లేగడం ఈ పాలు గేదెలు వ్యవహారం అన్నీ చూసుకోవడం అవసరమైతే వాటికి నీళ్లు అవసరం ఉండే ఆ నీళ్లు కాలం తెచ్చుకోవాలి నేను చిన్న కుర్రాను కాబట్టి నాకు పది కావుల్లో ఇరవై కావులు ముప్పై కావులో నీళ్లు గవ తెచ్చి ఈ గంగాళాల గట్ట ఉండి అన్నింటికి పోసి అక్కడ అవన్నీ మా మామకే చేదోడు వాదోడు కంప్లీట్గా ఉండేవాడిని దవళేశం వెళ్ళి ఆ పాలు పెరిగి అమ్మి వచ్చిన తర్వాత నేను స్కూల్కి వెళ్ళామని నేను స్కూల్కి వెళ్ళడం రావడం అది అది కేవలం నా ఇంట్రెస్టే అది నాకు తెలియని ఇంట్రెస్ట్ అందరూ చదువుకుంటున్నారు కాబట్టి నేను చదువుకోవాలి మా అమ్మ ప పన్నెండు మంది సంతానంలోనూ నేను చదువుకున్నాను నేను చదివించిన మా తమ్ముడు ఒకడు ప్రకాశరావు అని చెప్పి వాడిని ఒకటి చదివించాను వాడు చదువుకున్నాడు అంతే తప్ప తద్మాళ్ళకి అక్కడ ఏం చదువుకోం చదువులు కనిపించాల ఏ రకమైన చదువు కనిపించదు ఇద్దరమే చదువుకున్నాం ఈ పన్నెండు మంది సంతానంలో కూడా అయితే నేను ఆ రోజుల్లో ఆ రకంగా ఐదో తరగతి నుంచి ఆరో తరగతికి వెళ్ళడానికి ధవళేశ్వరం ఆనగడ్డ దగ్గర జిల్లా పరిషత్ హై స్కూల్ అని ఒక హై స్కూల్ ఉండేది అది ఆ సంవత్సరం నేను ఆరో తరగతి వెళ్ళే మూమెంట్లో ఆ స్కూల్ పెట్టడం జరిగింది వేమగిరి దగ్గరలో రెండు మూడు కిలోమీటర్ల దగ్గరగా అయితే నేను ఆరో తరగతి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళి ఇంటూ ఏ ఏముండే ఆ పరీక్షలని రాయడం అక్కడ చేయడం ఇలా జరిగింది కానీ అప్పుడు కూడా నేను పాలు కావిడి మోసేవాణ్ణే ధవళేశ్వరం వెళ్ళడం పాలు అమ్ముకోవడం పెరిగి అమ్ముకోవడం ఇంటికి రావడం బట్టలు వేసుకోవడం మళ్ళీ బట్టలు మార్చుకుని బట్టలు వేసుకోవడం స్కూల్కి వెళ్ళడం ధవళేశ్వరం పాలు అమ్ముకుని వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే స్కూల్కి వెళ్ళడం ఆరో తరగతిలో జాయిన్ అయిన తర్వాత అక్కడ నాకు కొన్ని వివక్షతకు సంబంధించిన ఇబ్బందులు ఉండేవి ఏ రకమైన ఇబ్బందులు ఉండేవి అంటే నేను ధవళేశ్వరం తీసుకెళ్ళి అందరికీ అమ్మగారు 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 అని లగ్గొట్టి పాలు పోసి పెరిగి పోసి అదే ఏళ్ళ నుంచి కూడా నాతో పాటు చదువుకోవడానికి బహుశా వాళ్ళతో పాటు చదువుకోవడానికి అదే క్లాస్కి వచ్చి ఉండేవారు పిల్లలు ఆ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఆ పక్కన బెంచీలో కూర్చుంటే నన్ను కూర్చొని వచ్చేవారు కదా వాళ్ళు ఒకే ఒక్క కారణం ఈడు పాలువాడు ఈడు పాలువాడు ఆ వివక్షత ఆ రోజును కూడా నేను అనిపించాను ఇది వాస్తవం ఓహో ఈడు పాలువాడు అంటే పాలేసేవాడు నా ఆడి పక్కన కూర్చోవడం ఏంటి పాలేసేవాళ్ళు మా పక్కన కూర్చోవడం ఆ చిన్నపిల్లలు వాళ్ళు కూడా అనేవారు నేను అలాగ అలాగే ఎక్కడ దుక్కుని కూర్చొని అలా చదువుకోవడం మొదలెట్టిన తర్వాత నేను ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి వచ్చేసరికి ఒక రకమైన మార్పు అంతా నేనే తెచ్చుకున్నాను ఎలా తెచ్చుకున్నానంటే క్లాసులో ఫస్ట్ మార్కులు రావడం మొదటిని నాకు ఇది ఖచ్చితంగా నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్లా అనుకోవచ్చు ఎందుకంటే ఈ ఫస్ట్ మార్కులు నేను కష్టపడి రాత్రులు పగలు చదువుకోవడం ఈ నా పని నేను దేవలసం పట్టుకెళ్ళి అమ్ముకోవడం వెనక రావడం ఇవన్నీ జరుగుతూనే ఉండేవి అంటే పాలమ్ముకుని అంత కుటుంబం నేపథ్యం చూస్తే ఆర్థిక పరిస్థితి కాదు కానీ ఆ రోజుల్లో ఖచ్చితంగా ఎంత ఆస్తున్నా కూడా సంపాదన మీద వ్యామోహం ప్రతి వాళ్ళకి ఉండేది అందులో భాగంగా మా తాతకే మా మా మామకు ఉండేది వాళ్ళు నన్ను దౌడిసిన పాపడం జరిగేది ఈ పాలు ఎన్ని చేయడం వల్ల వీళ్ళు పెట్టిన బాధలు మాటికి ఎలాగున్నా నేను ఎప్పుడు అంత ఇన్ఫియారిటీ కూడా వాళ్ళు అంటుంటే ఇంకో పక్క వెళ్ళి కూర్చునేవాడి అంతే బట్ నేను బాగా చదువుకునేవాడిని బాగా చదువుకోవాలి బాగా చదువుకోవాలనే ఒక పట్టుదలతో అన్ని కసితో ఫస్ట్ మార్కులు రావడంతోనే అప్పుడు ప్రతి వాళ్ళు కూడా నా పక్కన కూర్చోవడానికి వచ్చేవారు నా ఫస్ట్ మార్కులు వస్తున్నాయి కాబట్టి నా పక్కన కూర్చోవడానికే నా గురించి ఎక్కువ డిస్కషన్స్ పిల్లలు కూడా మాట్లాడుకోవడం ఇది కాకుండా అక్కడ గేమ్స్ స్పోర్ట్స్ లాంగ్ జంప్ హై జంప్ త్రోబాల్ అన్నీ పట్టబాలు వెంకట్రావే ఎస్ఎల్సి వరకు కానీ ఒక్కసారి చూసుకుంటే అన్ని పట్టభాలు వెంకట్రావే ఆ టైంలో హెర్ సినిమా వచ్చేది మా డ్రిల్ మాస్టర్ అనేవాడు అనమాట అరే పట్టపగలు హెర్ క్లస్ వెళ్ళారా రే పట్టపొగలో వెంకటరా వెంకట్రావుని పిలిసేవారు కదా హెయిర్ అని నన్ను పిలిచేవారు పిలిచి నేను లాంగ్ జంప్ హై జంప్ కారణం ఒకే ఒకటి ఏమీ లేదు తెల్లవారుజామున లేచి కష్టపడడం శరీరానికి తెలియని వ్యాయామం జరగడం వల్ల ఆ శక్తి అలాగే నాకు ఉపయోగపడింది అందుచేత పిల్లలు అటువంటి పరిస్థితుల్లో ప్రతి వాడు కూడా నన్ను ఇష్టపడే స్థాయికి నేను తెచ్చుకున్నాను ఇటు ఒక పక్కన గేమ్స్ స్పోర్ట్స్ ఒక పక్కన చదువు ఎస్ఎల్సి వచ్చేసరికి టోటల్ సెకండ్ టోటల్ ఫస్ట్ ఇలాగ ఇవే ఉండేవి ఎప్పుడు ప్రతిసారి కూడా టోటల్ ఫస్ట్ టోటల్ సెకండ్ టోటల్ ఫస్ట్ టోటల్ సెకండ్ ఇలాగుండేది ఈ రకంగా వచ్చి అక్కడ గోల్డ్ మెడల్ అయితే తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపులో నేను అక్కడ హై స్కూల్లో కూడా చిన్నతనం నుంచి కూడా నాకు ఆర్ట్ అంటే ఇప్పుడు కళలు అంటే మహా ఇంట్రెస్ట్ అందులో భాగంగా చాలా నాటకాలు వాడాం హై స్కూల్లో ఉన్నప్పుడే చాలా నాటకాలే వాడి గొల్లపూడి మారుదేవరావు నాటకాలు భమిడిపాటి రాధాకృష్ణ గారు నాటకాలు మాయిల పకీర్ నాటకాలు ఇలాంటి ఆ చిన్న వయసులోనే చాలా నాటకాలు ఇరవై నాలుగు గంటలు అంతమంది నాటకం పిచ్చా చదువు పిచ్చా ఆటలు పిచ్చా ఏదైనా కానివ్వండి అన్నిట్లోనూ ఇరవై నాలుగు గంటలు అన్నిట్లో ఉండేవాడిని అయితే ఆర్స్ కాలేజ్ టాప్ అన్నిట్లో టాపే అన్నింటిలో టాపే అందులో అందులో మొహమాటమే లేదండి ప్రతి దాంట్లోనూ అసలు నేను సెకండ్ వస్తేనే ఇష్టపడి వాడిని కాదు నేనే నాకే వస్తుందని వెళ్ళేవాడు నాకే వచ్చింది ప్రతి ప్రైజ్ కూడా ఆ రకంగానే ఉన్నా విన్నర్గానే ఉన్నాను చిన్నతనం అంతా కూడా అలాగే ఉన్నాను అయితే హై స్కూల్ ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత అక్కడి నుంచి ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజీలో నేను అప్లై చేసిన తర్వాత బీఎస్సీ పీయూసీ అప్లై చేశాను పియూసీ అప్లై చేసి పియూసీ సీట్ వచ్చింది పియూసీ జాయిన్ అయిన తర్వాత ధవళేశ్వరం హై స్కూల్ నుంచి నలభై ఐదు మంది వచ్చాం నలభై ఐదు మంది ఎస్ఎల్సి పాస్ అయిన వాళ్ళు హై స్కూల్కి వస్తే కాలేజీకి వస్తే కాలేజీలో జరిగింది ఏంటంటే ఒక్కసారి ఇక్కడ అంతా తెలుగులో చదువుకున్న వాళ్ళం అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్ ఒక్క తెలుగు తప్ప అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్ నలభై ఐదు మందిలోనూ నలభై ముగ్గురు ఫెయిల్ అయిపోయారు ఇద్దరమే పాస్ అయ్యాం దౌలేశ్వరాన్ని వాడరే ఒక్కనసరా అని ఒకడు నేను మేము ఇద్దరమే పాస్ అయ్యాం అది కూడా ఆశ్చర్యమే అంత కష్టపడ్డాను నేను అది కూడా ఆర్ట్స్ కాలేజీకి కూడా వేమగిరి నుంచి పదకొండు కిలోమీటర్ సైకిల్ తొక్కొచ్చి పదకొండు కిలోమీటర్లు వేమగిరి మళ్ళీ సైకిల్ తొక్కి వెళ్ళేవాడు సాయంత్రం మాటలు ప్రతిరోజు కూడా అలాగ నాలుగు సంవత్సరాలు చదువుకున్నాను బీఎస్సీ సిక్స్టీ ఎయిట్ మార్చికి బీఎస్సీ కంప్లీట్ అయిపోయింది సిక్స్టీ ఎయిట్ మార్చికి బిఎస్సీ కంప్లీట్ అయిపోయింది బీఎస్సీకి ప ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిస్తేనే అయిపోయినాయి ఇక జస్ట్ ఇంటికి ఆ రోజు సాటర్డే ఫ్రైడేకి అయిపోయింది సహజంగా ఆ రోజుల్లో ఏంటంటే అలవాటు పరీక్షలు అయిపోయిన వెంటనే సవరం చేయించుకుని తలంటుకునేవాళ్ళు అది ఒక అలవాటు ప్రకారంగా ఇంటి దగ్గర సవరం చేయించుకుని తలంటుకుంటుంటే నా స్నేహితుడు తండ్రి ఒక అతను నాకు కబురు పెట్టి వెంకట్రామణి అర్జెంటుగా రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు నన్ను గోల్డ్స్పాటి ఫ్యాక్టరీ తీసుకెళ్ళాడు అది పంతొమ్మిది అరవై ఎనిమిది మార్చి ఇరవై నాలుగో తారీఖున ఆ గోల్డ్స్పాట్ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది అదే రోజు నన్ను తీసుకెళ్ళాడు ఆయన అక్కడికి తీసుకెళ్ళి నన్ను వీడు బాగా పనిచేస్తాడు ఒరే నీకు ఒక ఉద్యోగం రా అబ్బాయి అన్నాడు సార్ నిన్న పరిచయం రా ఏమైతే తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ గోల్డ్స్పాటి ఫ్యాక్టరీ సత్యనారాయణరావు గారిని తర్వాత ఏమో మనకి ఎంపీ కూడా చేశాడు ఆయన ఆయన వాళ్ళ బ్రదర్ పట్టాభి రామారావు గారు మూర్తిగారు మూర్తిగారు వైజాగ్ వైజాగ్ అండి వీళ్ళందరూ అక్కడ ఉన్నారు అక్కడ ఉన్న తర్వాత ఆ ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఆ ఓపెనింగ్లో తీసుకెళ్లి నన్ను నిలబెట్టిన తర్వాత పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నన్ను అదే రోజు వాళ్ళు జాయిన్ చేసుకొని అదే రోజు నన్ను ఆయన జాయిన్ చేసుకొని ఒక వెహికల్ ఇచ్చి ఆ వెహికల్ మీదేమో స్పాట్ అంతా లోడ్ చేసి నాకు ఇచ్చి రాజమండ్రి పట్టుకెళ్ళి అమ్ముకురామన్నారు అసలు చూడండి ఎలా ఉంది ఇదేంటో నాకు ఏ రకమైన అనుభవం లేదు నాకే కాదు ఫ్యాక్టరీ వాళ్ళు కూడా లేదు నన్ను తీసుకెళ్ళి రమ్మన్నారు సరే ఏ కొన్ని టిప్స్ చెప్పారు సినిమాల దగ్గర పెట్టండి ఎవరిని అడిగితే ఫ్రీగా ఇవ్వండి అయ్యి అంటే నేను ఏం చేశాను నేను ఎప్పుడు హుషారుగానే కానీ ఉండేవాడిని తీసుకెళ్ళి శ్యామలాటాకి ఉండేది ఉండేటప్పుడు శ్యామలా డాక్కి దగ్గర పెట్టి ఐస్ బాక్స్లో తీసి అందరికి ఫ్రీగా ఇస్తున్నా అందరికీ ఇస్తుంటే తాగుతున్నారు రిక్షా వాళ్ళు వాళ్ళు వీళ్ళు అప్పుడు ఉండే ఆటోలు ఏమి లేవు అందరూ వచ్చేవారు డ్రింకులు తాగుతున్నారు కానీ సగం తాగి వల పోసేస్తున్నారు సగం తాగి వల పోసేస్తున్నారు అరే ఎందుకు తగ్గవాలిపోతున్నారో నేను అడిగితే అయిన వారు బాబు ఇది ఆటోసు రాజుగారి కంపెనీలో లేదు రాజుగారు రంగులా ఉండాలి అయ్యా బాబు ఇదేంటిది అని ఒకడు రకరకాల కామెంట్ జరుగుతుంటే నేను సాయంత్రం వచ్చిన తర్వాత అవన్నీ చెప్పాను వాళ్ళకి చెప్పిన తర్వాత బాంబే నుంచి ఎవరో ఒక మొద్దున ఒక అతను వస్తే అతన్నిచ్చి నన్ను ఇచ్చి రాజమండ్రిలో అప్పుడు బ్రహ్మాండంగా నేను నా తెలివితేటలే కానివ్వండి బాంబే వాళ్ళ సలహాలే కానివ్వండి వాళ్ళు నాకు కూడా ఉండడం వల్ల రాజమండ్రిలో గోల్డ్ స్పాట్ ఫస్ట్ బాటిల్ దగ్గర నుంచి ఒక అద్భుతమైన మార్కెట్కి తయారు చేశాను ఎక్కడికక్కడ సినిమాలకి యాడ్స్ ఇవ్వడం బోర్డులు పెట్టడం ఆ రోజుల్లో అంతే యాడ్స్ బోర్డులు పెట్టడం అంతకంటే ఏమీ లేవు ఆ బోర్డులు రాయించడం పెట్టడం ఇలా పబ్లిసిటీ చేయడం తర్వాత కొన్ని ఫ్రీలిచ్ డెవలప్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి ఆర్థిక పరిస్థితి ఏ రకంగానూ లోట్లేదు బ్రహ్మాండంగా ఉంది నాకు వాళ్ళు ఆ రోజున డెబ్భై మంది ఎంప్లాయీస్ ఉంటే నాకు అందరికీ నూట పాతికి నూట ముప్పై ఐదు రూపాయలు జీతం ఇస్తే నాకు నూట డెబ్భై ఐదు రూపాయల జీతం హయ్యెస్ట్ జీతం ఇస్తారు అంటే హయ్యెస్ట్ జీతం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పట్టపగిలి వెంకటరావుకి గోల్డ్ స్పాట్ వాళ్ళు ఇచ్చింది నూట డెబ్భై ఐదు రూపాయలు దట్ ఈస్ హయ్యెస్ట్ ఓకే అప్పుడే రోజు కూడా నిరుద్యోగం లేకుండా ఉద్యోగంలో జాయిన్ అయిపోయింది నాకు ఏమీ తెలియదు ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోయిన తర్వాత నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈ లోపులో మా గ్రాండ్ మదరు నాకు వివాహం చేయడానికి ప్రయత్నాలు సాగిస్తూ మనసులో పెట్టుకుంది బాబాయ్ ఎవరైనా చూడండి మా అబ్బాయికి పెళ్లి చేద్దాం మా అబ్బాయికి పెళ్లి చేద్దాం ఈ లోపులో ఈ లోపులో మా 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 గారు మా అమ్మమ్మకి మా మా అమ్మకి నేను మా అమ్మాయి అంటారు అమ్మమ్మకి కూడా అనేవాడిని కాదు మా అమ్మాయి అని అనేవాడిని ఈ మా అమ్మగారికి ఉన్న విషయం ఏంటంటే బంధువు అనంతరామలక్ష్మి గారు తండ్రి వెంకటనారాయణ గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పెట్టే ఆఫీసర్గా పనిచేసేవాడు ఆయన ఒంగోలు గట్టా పనిచేసినప్పుడు చిరంజీవి మన మన సిని సినీ చిరంజీవి గారి ఫాదరు ఈనాయులంతా పనిచేసి అప్పుడు రాజమండ్రి వచ్చాడు ఆయన రాజమండ్రి వచ్చిందే రాజమండ్రి బస్సు రాజమండ్రి చేస్తున్నారనుకుంటాను అప్పుడు అప్పుడు వేమగిరిలో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన చెప్తే తిన్నగా మారమ్మ గారి దగ్గరికి వచ్చాడు వ్యామిగిరి వచ్చి నన్ను చూశాడు అప్పుడు అవాళ వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి రావడం నన్ను చూడడం జరిగింది ఆయన చూసిన తర్వాత ఏం చదువుకున్నారంటే ఎలా బీఎస్సీ చదువుకున్నాను ఇవన్నీ చెప్పిన తర్వాత బహుశా ఎందుకు ఆయన మనసులో నాకే వాళ్ళ అమ్మాయిని ఆ అమ్మాయి చేయాలని చెప్పి అనుకున్నాడు ఆయన అనుకుని మా గ్రాండ్ మదర్తో మాట్లాడాడు మాట్లాడిన తర్వాత అలాగే బాబా అంటే ఇంతకీ మా గ్రాండ్ మదర్గా ఆయన కొంత బంధుత్వం ఉంది ఓకే వీళ్ళందరూ కూడా వెస్ట్ గోదావరిలో ఊర్లోనే పుట్టి పెరిగిన వాళ్ళు వీళ్ళు పూర్వీకులు ఆ బంధుత్వం ద్వారా ఇద్దరు కలిశారు కలిసిన తర్వాత అనంతరామలక్ష్మిని నాకు వివాహం చేస్తానని మాట్లాడుకుని ఏ ఇవ్వవలసిన సాంప్రదాయాలన్నీ మాట్లాడేసుకున్నారు మాట్లాడిసుకున్నారు తర్వాత నన్ను అనంతరామలక్ష్మిని చూడడానికి చూడడానికని రాజమండ్రిలో ఒక దేవి వీళ్ళు ఉండేవారు అక్కడికి నన్ను రమ్మన్నారు నేను అదే రోజు నేను ఇప్పుడు డ్యూటీ మానేవాడిని కాదు అదే రోజు నేను వెహికల్ వేసుకెళ్ళి ఈవినింగ్ కల్లా మా గ్రాండ్ మదర్ వాళ్ళ సిటీ బస్ మీద అక్కడ దేవి చౌదరికి వస్తే నేను నా వెహికల్ అక్కడ పెట్టి దేవి చౌద్ దగ్గర నా దిగి వాళ్ళ మా గ్రాండ్ మదర్నే మా అమ్మనే వీళ్ళందరినీ తీసుకుని అనంతరామలక్ష్మిని చూడడానికి వాళ్ళు ఇంటికి వెళ్ళా వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అనంతరామలక్ష్మికి అప్పుడు వయసు పదహారు సంవత్సరాలు టెన్త్ క్లాస్ అయి చదువుతుంది సరే అయిపోయిన తర్వాత వచ్చి కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత మా మా అమ్మమ్మకు చూస్తున్నాను ఈఎంఐనా పెళ్ళికూతురు అన్నట్టుగా కారణం ఏంటంటే నిజానికి అనంతరామలేష్మి గురించి నేను పొగడక్కర్లేదు కానీ చాలా అందంగా తెల్లగా వాళ్ళ మదర్ చాలా తెల్లగా ఉంటుంది మేడం మిమ్మల్ని మామూలుగా చాలా తెల్లగా చాలా తెల్లగా సన్నగా చక్కగా ఉంది అంటే నేను పల్లెటూరులో బతికాను తారుడబ్బాలాగా ఉంటాను ఆ వయస్సులో మనిషి అయితే ఉన్నాను కానీ కలరు అది ఇది చూసుకుని నన్ను చూసి నాకే కొద్దిగా బాధగా ఉండేది ఎంత నల్లగా ఉన్నానంటే బాధ నాలో ఉండేది అవన్నీ ఉండే మా చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం చేసినట్లో పల్లెటూరు పొలాలు గొడవా ఈ విషయం ఒకసారి మేడం అభిప్రాయం తీసుకుందాం ఆ రోజు గుర్తుందా మేడం మీకు చెప్పండి మేడం గుర్తుంది ఆ రోజు మరి మీకు అనిపించలేదా ఏంటి అంటే కృష్ణుడు కూడా ఈ కలర్లో ఉన్నారని ఒప్పుకున్నారా ఏంటి అసలు మీరు మీరు ఏ రకంగా ఒప్పుకున్నారు సొంత అనేది ఏమి ఉండేది కదండి పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలాగ అంటే చెప్పారు అంతే తెలుసు ఇలా చేసుకోవాలని అన్నారు మళ్ళీ ఒప్పుకున్నారు వాళ్ళు ఓకే చేశారు నాకు ఇలాంటి వ్యక్తి కావాలి ఇలాంటి భర్త దొరికారు అసలు అప్పుడు అసలు ఏం తెలియదండి అండి పదహారు సంవత్సరాలు వయసు ఏం తెలియదండి వాళ్ళు చేసుకోమన్నారు పెళ్ళి అన్నారు అంతే ఆ తర్వాత తెలిసిందండి చక్క బాధ్యత చూసిన తర్వాత నేను బయటకు వచ్చాను చాలా బాగుంది అందంగా చక్కగా ఉంది మనిషి మంచి కలరు ఆ ఫేసు చాలా బాగుంది ఇవాళ నాకు నలుగురు కూతుళ్ళని కూడా ఆవిడ ఆవిడ ఫేస్ ఎవరికీ రాలేదు ఆ అందం ఎవరికి రాలేదు ఆ వయసు వాళ్ళు ఓకే సరే బయటకు వచ్చిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు సిటీ బస్సు ఎక్కాలి నేను అక్కడ మా అమ్మమ్మతో అన్నాను ఇప్పుడు ఆ పిల్ల అంత అందంగా ఉంది కదా అంత అందంగా ఉంది చూడడానికి నాకు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల వయసు వచ్చింది పదహారు సంవత్సరాల వయసు అటువంటి పరిస్థితుల్లో మనం నాకు ఆ అమ్మాయి కరెక్ట్ కాదు నువ్వు ఎందుకు ఈ అమ్మాయిని నన్ను చేసుకోమని అంటున్నావు నాకు అర్థం అవట్లా ఎందుకు అంటున్నావు నాకు అర్థం అవట్లేదు ఓపెన్గా అడిగా ఓపెన్గా చెప్తాను మన ఇప్పుడు క్యారెక్టర్ అదే కదా నా క్యారెక్టర్ అది ఎప్పుడు అంతే ఎందుకంటే నేను చాలా క్లియర్గా చెప్పాను వద్దు మనం చేసుకోవడం చాలా కరెక్ట్ కాదు ఆ అమ్మాయికి తగ్గట్టుగా ఎవరొకరు దొరుకుతారు నాకు తగ్గట్టుగా ఎవరో చూద్ది కానీ కంగారం ఏం లేదని ఎందుకంటే అమ్మకంటే కూడా పెంచిన అమ్మ అమ్మమ్మతో చాలా అవినాభావ సంబంధం ఇద్దరం కూడా ఇద్దరం అవసరమైతే తిట్టుకోవడం కొట్టుకోవడం మళ్ళీ ప్రే ప్రేమ ఇద్దరికి అలా అలా చిన్నప్పటి నుంచి అలా పెరిగాను వాళ్ళ దగ్గర ఆ పెరిగిన విధానంలో అంత చనువు అది ఉండడం వల్ల ఒకే ఒక్క మాట అన్న నేను చూస్తే తారు డబ్బాలో ఉంటాను అది తీగలాగా ఉంది ఆ పిల్లకి నాకు పెళ్ళి ఏంటి ఇదే డైలాగ్ ఈ డైలాగ్ అంటే మా మా చాలా కోపం వచ్చింది కోపం వచ్చి అంది అసలు నీకు బుద్ధిందిరా లేదురా అంది ఏ అన్న మా మామ చాలా అందంగా ఉంటుంది ఫోటోలను చూడండి ఎదురుండో చాలా అందగత్తే అసలు ముసలితనంలో కూడా అందంగానే ఉండేది మంచి కలరు ఒరే మీ తాత పెంటయ్య అతని పేరు పెంటయ్య పెంటలాగా ఉండేవాడు కదా మీ తాత ఏమందంగా ఉంటాడు రా నల్లగా మరి మీ తాతని పెళ్లి చేసుకుని కాపురం కానీ ఇద్దరు పిల్లల్ని కనలేదా ఆడదానికి అందం కాదురా ఆడదానికి హృదయం అందంగా ఉండాలి తప్ప మొహం కాదురా పిల్లలు పుట్టిన తర్వాత ఆడది ఎందుకు పనిచేయదు కుటుంబాన్ని నడడానికి తప్ప ఎందుకు పనిచేయదు ఆ రోజుల్లో ఆ రోజుల్లో అనే మాట అది ఆవిడ అంది అలాగా ఆవిడ అలాగంది సరే ఇంక ఇక్కడ ఎప్పుడైనా సరే ఎప్పుడైనా విజయం మా మామదే నాది కాదు ఓకే మా ఇద్దరికి ఎన్ని ఆర్గ్యుమెంట్లు జరిగినా ఆవిడ చెప్పినట్టు ఫైనల్గా నేను వినాలి తప్పదు నాకు అది తెలిసదు అంచేత ఖచ్చితంగా అలాగన్నారు అప్పుడు తగ్గట్టుగా అన్నీ మాట్లాడుకుని సరే ఏ చేయవలసిన ఫార్మాలిటీ అన్ని అయిన తర్వాత పెళ్ళి మమ్ముడివరంలో ఉండేవారు నేటివ్ ప్లేస్ మెమ్మడివరం అనంతరామలేశ్వరు గారు అమ్మమ్మడి వరంలో వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఉండడం వీళ్ళ తాతగారేమో పని పనిచేసేవారు తహసీల్దార్ దగ్గర గవర్నమెంట్ అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు వీళ్ళంతా కూడా ఆ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండడం అక్కడ పెళ్లి ముహూర్తం పెట్టడం పెట్టారు అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉండేది ఆ గెస్ట్ హౌస్ అయ్యి బుక్ చేసుకుని ఆ గెస్ట్ హౌస్లో అన్నీ చేసుకుని పెళ్ళికి ఓ బస్సు నేను ఇక్కడ పెట్టాను బ అది ఎప్పుడు పంతొమ్మిది అరవై తొమ్మిది మే మూడో తారీఖు వివాహం ఆ రోజు ఇక్కడి నుంచి చుట్టాలు బంధువులు తీసుకెళ్ళడానికి ఒకటో రెండో బస్సులు పెట్టి ఆ రోజుల్లోనే ఆ రోజులు ఎంటర్టైన్మెంట్ కోసం భోగం మేడం ఒకటి పెట్టాను చరిత్ర భోగం మేడం భోగం మేడం అని చిన్న విషయం చిన్న మేడం కాదండి కన్న తల్లి మేడం అని పెద్దాపురంలో టాప్ మేడం అనమాట అది ఆ మేడం పెట్టాడంటే బాగా ఆశ్చర్యపడడం లెక్క పైగా రెండు రోజులు బుక్ చేశాను నేను ఎందుకంటే నా దగ్గర సంపాదన ఉంది కదా నేను పోల్చుబాట్లు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తాను కదా ఆ సంపాదన అది ఇది మా మా అమ్మ అయితే కదా ఎక్కువ ఖర్చు పెట్టినదో నా దగ్గర సంపాదన అన్నీ పెట్టుకుని హాయిగా తీసుకెళ్ళి అక్కడ పెళ్ళి ఘనంగా పెళ్లి చేసుకొని తిరిగి వచ్చాం కానీ పెళ్ళి ఎంత పెళ్లి చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా నేను ఎక్కువ డ్యూటీ ప్రాధాన్యం తప్ప ఇరవై నాలుగు గంటల డ్యూటీ చేయడం ఉద్దేశం మీద రెండు మూడు రోజులు ఉండడం మళ్ళీ రావడం మళ్ళీ ఎప్పుడైనా ఈవినింగ్ వెళ్ళడం మళ్ళీ పొద్దున్న రావడం ఇలాగే తర్వాత నెల నెల రెండు నెలల లోపల మా ఇంటికి తీసుకొచ్చాం అనంతరామేశ్వర వ్యామ్గిరి తీసుకొచ్చేసిన తర్వాత ఒక సంవత్సరానికి అరవై తొమ్మిదిలో పెళ్ళయింది పంతొమ్మిది వందల డెబ్బైకి జూన్ కల్లా మా పెద్ద అమ్మాయి కడుపులో పడ్డది ఫస్ట్ అమ్మాయి సంవత్సరంలో ఒక అమ్మాయి కడుపు ప్రెగ్నెన్సీతో ఉండడంతోనే ఆయన వచ్చి ఈవిని మా మామగారు వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చిన్న విషయం చెప్పాలి మీకు ఎందుకంటే అక్కడ వ్యామ్మగిరి పంచాయతీ బోర్డు ఎలక్షన్ జరుగుతుంది ఆ టైంలో ఓకే పంచాయతీ బోర్డు ఎలక్షన్ జరుగుతుంటే ఆ వీధిలోనూ బయట ఎవరైతే నాకు ఉద్యోగం ఇప్పించాడో ఎలుగుబంటి పండి వీరరావులు గారు అని ఒక ఆయన ఆయన నా దగ్గరికి వచ్చి వేరే చెట్టుపల్లిని కొంతమందిని తీసుకొచ్చి ఆయన ఒక విషయం అన్నాడు ఒరే వెంకట్రావు ఒరే అని నన్ను ఒరే వెంకట్రావు చాలా చక్కగా ప్రేమగా పిలిచేవాడు ఆయన ఒరే వెంకట్రావు నువ్వు ఈ పంచాయతీ బోర్డు మెంబర్గా ఇక్కడ ఈ వార్డులో నువ్వు నిలబడాలన్నాడు ఒక్కసారి నాకు చెమటలు పట్టేసింది నాకు ఓటు అప్పుడే వచ్చింది నన్ను పంచాయతీ బోర్డుగా మెంబర్గా నిలబడమంటున్నారు పంచాయతీ బోర్డు మెంబర్గా నిలబడ్డాను నాకు ఎలక్షన్ ఏంటి సార్ నేను రాజకీయం ఏంటి నాకెందుకు సార్ అన్నాను నేను అలా కాదు అలా కాదు నువ్వు ఖచ్చితంగా నిలబడమ సార్ నన్ను దయ్యం చూడలేను సార్ మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉంటే జాయిన్ అయిన అక్కడ దానిలో న్యాయం చేయాలి మళ్ళీ నాకు ఇదేంటిది ఇది నేను నా వల్ల కాదు ఇది అని అన్నాను ఎంత చెప్పినా నేను వినలేదు ఎంత చెప్పినా నేను వినలేదండి నా డ్యూటీ నేను పోతున్నాను అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నేను ఎవరి దగ్గర అయితే గోల్డ్ స్పాట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాను ఎస్పీపీకే సత్యనారావు గారు ఎక్స్ఎంపి ఆయన దగ్గర ఉద్యోగం చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పి ఆయనతో మళ్ళీ నాకు చెప్పించారు ఆయన పిలిచి ఎరా బాయ్ వెళ్ళి వెళ్ళు మన దగ్గర పని చేస్తున్నావు కదా నువ్వు ఎగుతా ఉంటున్నారు మనకు కూడా గౌరవమే కదా వెళ్ళు ఆయన ప్రకాశ్రావు గారు మేనేజర్ ఉండేవారు ఆయన కాకేసి ఆ సెలవు ఇచ్చేయండి వాడికి అడు వెళ్ళి అక్కడ పని చేసుకుంటే ఏం ఇంకేం చేయడానికి లేదు సరే అన్న వెళ్ళిపోయాను వెంటనే వెళ్ళిపోయిన తర్వాత సార్ అక్కడి నుంచి ఒక ఆరు రోజులు పది రోజులు ఎలక్షన్ ఉంది ఆ ఎలక్షన్లో ఇంతకీ అక్కడ ఏంటంటే ఆ ఊళ్ళో అసలు ఎంత గొప్పవాళ్ళు అంటే ఆ ఊర్లో ఆ వ్యక్తుల పేర్లు ఎందుకు కానీ వాళ్ళ మీద బతుకుతారు ఊరంతా ఆ వార్డులో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ మీద బతుకుతారు అటువంటి వాళ్ళ మీద పోటీ పెట్టించారు నన్ను అసలు ఆ వార్డు వార్డు అంతా వాళ్ళ మీద బతుకుతుంది ఇవాళ రోజుల్లో అయితే రివర్స్ కొట్టరు వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర బతుకుతూ అవతల వ్యక్తి దగ్గర ఆ వ్యక్తుల దగ్గర పొద్దున్నే కూలి ఆలి పనికి పోయేది వాళ్ళ దగ్గరికే అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో నేను అందరికీ నాకు తెలియదు అందరి దగ్గరికి వెళ్ళడం ఇలా దండం పెట్టడం ఇలా దండం పెట్టడం రావడం వచ్చి అని ప్రింట్ చేయించారు ఆ పాంప్లేట్లు పంచిపెట్టుకోవడం సాయంత్రం అయితే అందరికీ అందరికి వెళ్ళడం సరే ఆ జూన్ నెలలో ఓటింగ్ ఓ రోజు మార్నింగ్ ఓటింగ్ జరుగుతుంది సాయంత్రం వరకు ఓటింగ్ పోయింది సాయంత్రం లోపులో ఓటింగ్ లెక్కెడితే నూట నలభై ఐదు ఓట్లు నాకు వచ్చినాయి ముప్పై ఎనిమిది ఓట్లు అవతలకి వచ్చినాయి అయ్యో నేను ఊహించలేదు ఇంత ఇచ్చిపోతుంది వెంటనే వీళ్ళు ఏం చేశారంటే ఒక అంబాసిడర్ కార్ తీసుకొచ్చి దాని మీద నన్ను కూర్చోబెట్టి దాంట్లో ఊరంతా ఊరీ ఈ లోపులో ఈ లోపులో నాకు మా పెద్దమ్మాయి అదే రోజు పుట్టినట్టు నాకు కవరు వచ్చింది వేరే ఫోన్ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళు పోలీస్ పడిపోయారు ఎవరు ఫోన్ చేస్తే అక్కడి నుంచే నాకు ఫోన్ చెప్ప చెప్పారు మా అమ్మాయి అక్కడ డెలివరీ అయింది పెద్దమ్మాయి నేను ఇక్కడ నెగ్గాను ఈ ఊరేగింపు దృష్టి మీద ఏమీ లేదు నేను మా అమ్మాయిని చూద్దాం వెళ్ళిపోదాం నా ఆతృత అంతే కదా మా అమ్మాయి వంకనే పెళ్ళాని చూసి రావచ్చు కదా అసలు ఏదో ఆ ఏజ్ అలాంటిది కదా సరే వీళ్ళందరినీ పక్కన పెట్టేసేసి నేను స్నానం చేసి కొద్ది అన్నం తినేసి ఆ కా అదే కారు వేసుకుని మమ్మడివరు వెళ్ళిపోయాను ముమ్మడవరు వెళ్ళిపోయి మా అమ్మాయిని వాళ్ళని చూసి పొద్దున్న మళ్ళీ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ డ్యూటీకి వచ్చాను నేను ఆ కారు మీద వచ్చాను ఎప్పుడు కారు వాడేవాడిని ఎక్కడికి వెళ్ళినా పెళ్ళిళ్ళు కానీ దాని కానీ దీని కానీ లైఫ్ అంతా ఆ రోజుల్లోనే కారు వాడేవాడిని ఆ రోజుల్లోనే కారు నడిపేవాడిని ఆ రోజుల్లో ఫార్ గోరు లారీలన్నీ తో తోలేవాడిని నాకు బాగా డ్రైవింగ్ ఎంత డ్రైవింగ్ పిచ్చి అంటే ఎవడైనా ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆడ లారీ ఉన్నాడు ఆ మెల్లిగా పక్కన ఆ లారీకి లారీ తోలేయడమే అలా తోలుతుండేవాడి అనమాట అలాంటి ఇంట్రెస్ట్ ప్రతిదానికి ఇంకా ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి నాకు అన్ని అన్ని వెహికల్స్ ఆ రోజు నుంచి ఎప్పుడు ఇప్పటికీ డ్రైవింగ్ ఇంట్రెస్టే ఇన్ని కార్లు ఉన్నా కూడా నేనే సొంతంగా తోలుతుంటాను అలాంటి అలవాటు ఉంది ఇప్పటికీ కూడా అయితే వచ్చేసేనో అయిపోయింది ఇక నా పని నేను చూసుకుంటున్నాను పంచాయతీ బోర్డు మీటింగులు వగేరాలు జరుగుతున్నాయి ఒక సంవత్సరం సంవత్సరం పాటు జరిగింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ పంచాయతీ బోర్డు ఎలక్షన్ అయిపోయిన వెంటనే ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంటుంది ఆ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఆ ఊళ్ళో జరిగేది ఏంటంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళు ఆరు సీట్లు ఉన్నాయి ఫార్వర్డ్ వగేరలో ఆరు సీట్లు ఉన్నాయి మధ్యలో నేను ఒక్కడున్నా ఉన్నా నేను ఎవరికి ఓటు వేస్తే అటు ప్రెసిడెంట్ అవుతాడు గొప్ప యుద్ధం అది ఆ యుద్ధం మామూలు యుద్ధం కాదు ఆ ఫార్వర్డ్ వాళ్ళందరూ వచ్చి నన్ను నన్ను బతి మాల్డం లేదా నాకు డబ్బు ఆఫర్ పెట్టడం నన్ను కిడ్నాప్ చేయడం ఆ స్థాయి వరకు వెళ్ళిపోయారు ఆఖరికి ఏ స్థాయికి వచ్చేసారంటే నువ్వు ప్రెసిడెంట్గా ఉంటే మా ఆ రూట్లో వేస్తామని ఆ స్థాయి కూడా వచ్చేసారు ఇది వాస్తవం ఇది నై డూయింగ్ నేను ఎవరైతే నాకు సహకరించారో వాళ్ళకే వేస్తాను అనే ఒకటి నాకు ఏ పదవి వద్దు అని నేను ఎవరైతే అనుకున్నానో ఆ కట్టా గారు అని ఒక ఆయనకే ఓటేశాను నేను ఆయనకే ఓటేశాను ఆయనే ప్రెసిడెంట్గా నెగ్గాడు సరే జరుగుతూ ఉంది ఈ జరుగుతూ ఉండగా జరుగుతూ ఉండగా ఏమి న్యాయం చేయాలి ఏం చేయలేకపోతున్నావు అక్కడ ఆ పాలిటిక్స్ ఆ వాతావరణం అంతా చూస్తుంటే ఏమీ లేదు ఏమీ లేదు ఇంకా మనం మాట్లాడుకోవడం కూడా దాని గురించి అంత అంత ఇంట్రెస్ట్ కాలేదు సరే నాకు ఇంట్రెస్ట్ లేక అసలు ఏంటిది ఈ పాలిటిక్స్ ఏంటి అప్పుడు దాకా విడిపోయి ఉన్న విడిపోయి ఉన్నప్పుడు కలిసిపోయారా అంత ఎన్ని అన్ని కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం జరుగుతుండగా జరుగుతుండగా నాకే అంత మనస్కరించదు ఇప్పటికీ ఓ రోజు ఈవిడి నేను ఇంటికి వచ్చేసరికి ఒక ఆవిడ ఎవరో ఆబద్ధంగా ఎవడో ఒక ఆవిడ ఉంది ఆవిడ వచ్చి ఈ ఈ ఆ రోజుల్లో పంచదార టైట్గా ఉండేది పంచదార కిరసనాలు ఇలాంటివి కొన్ని ఉండేవి కదా ఇవన్నీ మీనే మీరే తినేయాల మీరే చేసే అని ఈవిడి మీద యుద్ధం చేసింది ఆవిడొచ్చి ఓకే ఈవిడి చిన్నపిల్ల కదా ఎంత వయసు ఉంటుంది పదిహేడు సంవత్సరాలు నేను 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 ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న అరవై మూడు సంవత్సరాలు ఎప్పుడు స్పార్క్లో ఉండే మనిషిని తప్ప స్లోగా ఉండదు బా నా మూమెంటే స్లోగా ఉండదు ఇప్పుడప్పుడు కూడా స్లోనెస్ లేదు అసలు నాకు చెప్పగానే ఇంటికి రాగానే ఆ ఫేస్ అయి చూసి ఏంటి ప్రాబ్లం అంటే చెప్పింది అసలు ఏంటో తెలియదు మాకు అది మేం తినేటివిటీ అసలు మీరు ఏంటి తట్టుకోలేకపోతాం మనం అలాంటి నీతి నిజాయితీ ధర్మబద్ధంగా బతికిన రక్తం ఇది ఆ శరీరం అప్పుడు ఇప్పుడు ఒకటే కానీ ఆ మాట తట్టుకోలేక మరుసటి రోజు ఉదయం వెళ్ళి పంచాయతీ బోర్డు ఎగ్జిట్ ఆఫ్సర్ ఉన్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను అంతే పంచాయతీ బోర్డు ఎగ్జిట్ ఉన్నాడు ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా ఓ లెటర్ తీసుకున్నా రిజైన్ చేశాను జీవితంలో మళ్ళీ ఈ పంచాయతీ బోర్డు మెట్టెక్కను నేను అది కాకుండా నా జీవితంలో నేను రాజకీయాల్లోకి వెళ్ళను ఓ అసలు రాజకీయం అనేది ఇవో ఇలా ఉంటుందన్నమాట అంతే కదా ఏది లేని దానికి మేధేసేస్తుంటే నిజంగా ఏదన్నా పావలా ఉంటే ఎంత చేస్తారు కదా అటువంటి రాజకీయం నాకు అవసరం అని ఆ పంతొమ్మిది వందల డెబ్భైలోనూ నిర్ణయించుకున్నాను అంతే వచ్చాను పదమూడు సంవత్సరాలు కంటిన్యూగా బాడీ ఉంది ఆ ప్రెసిడెంట్ ఆ మెంబర్లు అందరూ బతిమాలేవారు మీరు రెండు సార్ రెండు సార్ మీరు మీరు యాక్సెప్ట్ చేయలేదు ఇంకాను ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు చివరి వరకు అలాగుంది అంతే నేను అల్లేదు అంతే